नमस्ते शिवाभिनीश की स्वागत ना पेर सुरेश वार्तल्लोनी मुख्यांशालु पेदवाड़ पार्टी वैएसआर कांग्रेस पार्टी विजयवाड़ोनी इंदिरा गांधी मुनिसिपल स्टेडियम लो जरिगिन वैकापा प्रतिनिधुल सभलो पाल्गोनी प्रसंगिंचिन मुख्यमंत्री जगन मोहन रेड्डी सिलिका ग्रावेल तेलराई अक्रम तव्वकालपै कठिन चर्यलु तीसुकुंटाम सब कलेक्टर कार्यालयंलो जरिगिन स्पंदन कार्यक्रमंलो बाधितुल नुंडि विनतुलु स्वीकरिंचिन आर्डीओ किरण कुमार दातल चेयूत अभिनंदनीयं गूडूरु चिलकूरु प्रांतालोनि प्रभुत्व आसुपत्रुल्लो गर्भवतुलकु पौष्टिकाहारं पंपिणी चेसिन जेवीवी राजनेने रामानायुडु चारिटबल ट्रस्ट प्रतिनिधुलु वैभवंगा भीमेश्वरुडिकि अभिषेकालु प्रत्येक पूजलु गूडूरु मंडलंलोनि पालिचेल्ल ग्रामंलो कोलवे उन्न श्री भीमेश्वर आलयंलो जरिगिन पूजा कार्यक्रमंलो पाल्गोनि स्वामिवारिनि दर्शिंचुकुन्न भक्तुलु ఈ నెల 20వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు దాదాపు 60 రోజుల పాటు బస్సు యాత్రలు జరుగుతాయని బస్సులో ఎమ్మెల్యేతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వైకాపా శ్రేణులతో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సీఎం తెలిపారు అలాగే ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా సంబరం కూడా జరగనుందన్నారు మరుగున పడిన పిల్లల ప్రతిభను పైకి తీసుకొచ్చే కార్యక్రమమని ఇది ప్రతి ఏటా జరుగుతుందని తెలిపారు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు ఎంతగానో చేరువ అవుతోందని ఆయన వివరించారు గత నెల 30వ తారీఖున మొదలు పెట్టిన ఈ కార్యక్రమం నవంబర్ 10 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది గత నెల 30న స్టార్ట్ చేశాం నవంబర్ 10 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చాము అంటే దానికి కారణం రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బాధన వ్యాధుల బారిన పడకూడదు అనే తపన తాపత్రయంతో ఒకవేళ పడిన వారికి మంచి వైద్యం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అందించాలన్న తపన తాపత్రయంతో ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది 10వ తారీఖున వైఏపీ నీడ్స్ జగన్ అయిపోతుంది డిసెంబర్ 11వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదలవుతుంది డిసెంబర్ 11వ తారీఖు నుంచి సంక్రాంతి వరకు జనవరి 15 వరకు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడా సంబరం ద్వారా నైపుణ్యం ఉన్న వారిని గుర్తించాలన్నది గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని ఆ క్రీడల్లో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించాలన్నది వారిని ఎంకరేజ్ చేయాలన్నది మనందరి ప్రభుత్వ ఉద్దేశం ఈ రోజు భారతదేశ టీం చూస్తా ఉన్నాం భారతదేశ టీం లో ఈ నెల అక్టోబర్ 25వ తారీఖున మొదలు పెడితే డిసెంబర్ 31వ తారీఖు వరకు అంటే దాదాపుగా 60 రోజులు పైచిలుకు జరిగే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు జరుగుతాయి ఒక్కో టీం లో పార్టీకి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరూ కూడా ఉంటారు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన గూడూరు డివిజన్ లో సిలికా గ్రావెల్ మరియు తెల్లరాయి అక్రమ రవాణా జరగకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం జరిగింది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు వారి సమస్యలు ఆలకించారు అక్రమ మైనింగ్ విషయాన్ని పలువురు ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ అక్రమ మైనింగ్ చేస్తున్న వారంతా ఒక మాఫియాగా ఏర్పడి ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారన్నారు అక్రమ మైనింగ్ పై తనిఖీ చేసిన అధికారులపై ఉన్నతాధికారులకు అసత్య ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు సిలికా గ్రావెల్ తెల్లరాయి అక్రమ రవాణాపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు నియోజకవర్గంలో శాండ్ గ్రావెల్ తర్వాత సిలికాకు సంబంధించి అనేక అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ రావడం జరిగింది ఈ అడ్వర్స్ న్యూస్ ఐటమ్ వచ్చిన దానిపైన విచారణ చేశాము ఈ విచారణకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ ఇసుక తోలుకుంటున్నారు గ్రావెల్ తోలుకుంటున్నారు సిలికా తోలుకుంటున్నారు అది కూడా అర్ధరాత్రిలో అనుమతులు లేకుండా తోలుకుంటున్నారు దీనికి సంబంధించి ఎక్కడైనా ఒకవేళ వెహికల్ పట్టుకోవాలి అంటే అర్ధరాత్రి అయిపోతుంది
మాకు రాత్రి 9 గంటల నుంచి రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 వరకు ఫోన్లు వస్తున్నాయి అంటే దీంట్లో ఫోన్లు చేసేది ప్రజా వీళ్ళు ప్రజలు చేస్తున్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చేస్తుంది వీటిపైన నేను చర్యలు తీసుకోవాలి ఎప్పుడైనా ఆ అర్ధరాత్రి పూట సిబ్బంది కొరతతో వెళ్ళలేని పక్షంలో ఇబ్బందులుగా ఉంటే వాళ్ళు సమాచారం ముందుగానే అక్కడ కింది స్థాయి అధికారులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పోతున్నారు పట్టి పట్టుకోవడానికి కూడా వీలు కాకుండా ఉంది దీన్ని ఎలా పట్టుకోవాలనేసి ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను తహసీల్దార్కి చెప్పాను తహసీల్దార్ ఆర్ఐకి చెప్తారు ఆర్ఐ విఆర్ఓకి చెప్తారు విఆర్ఓ విఆర్ఏకి చెప్తారు అతను విఆర్ఏ విఆర్ఓ స్థాయి అధికారి ఆ గ్రావెల్ మాఫియా కానీ మట్టి మాఫియా కానీ పట్టుకోవడానికి అతనికి శక్తి సామర్థ్యాలు సరిపోవు కాబట్టి ఇవి ఈ సమాచారము కింది స్థాయిలో మనము చెప్పి అక్కడ మానిటర్ చేసుకుంటే వాళ్ళని తప్పించుకొని పోతున్నాను దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత నాకు వచ్చిన సమాచారము నాకు ఫోన్ నంబర్స్ ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ నంబర్లు మా సీసీకి నేను నంబర్లు ఇచ్చేసి నేరుగా మా సీసీని వెళ్ళమని చెప్పాను ఎందుకంటే ఇక్కడ మా సీసీ తహసీల్దార్కి చెప్పి తహసీల్దార్ ఆర్ఐ ఆర్ఐఎస్ఏ విఆర్ఓకి చెప్పి అక్కడ అతను ఎస్కేప్ కావాలంటే దీన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇటీవలి కాలంలో 15 రోజుల పాటు మేము దాడులు చేసిన తర్వాత దాదాపు 5 హిటాచీలు తర్వాత 6 టిప్పర్లు దొరికాయి ఇక్కడ ఇవన్నీ దొరికిన తర్వాత ఈ గ్రావెల్ మాఫియా అంతా కూడా దీన్ని పట్టుకొని వాళ్ళకి ఏదో ఒక రైట్ ఉన్నట్టు మాకు రైట్ ఉంది మాకు ఒక అధికారం ఉంది అనేసి భావంతో దీనిపైన మాకు అధికారం ఉందన్న భావంతో తోడుకుంటున్నారు దీని అన్నింటినీ గ్రావెల్ మాఫియాని అరికట్టాలన్న ఉద్దేశంతో మా సీసీ గారిని పంపించి అక్కడ ఈ 5 హిటాచీలు 6 జేసీబీలు కూడా పట్టుకోవడం టిప్పర్లు కూడా పట్టుకోవడం దీనికి కూడా ఆ గ్రావెల్ మాఫియా ఏం చేశారంటే దీనిపైన కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అంటే మనం పట్టుకోవడం వల్ల వాళ్ళ గ్రావెల్ మాఫియాకి అధికారులు అడ్డుగా ఉన్నారు అధికారులే పట్టుకొని వదిలేస్తున్నారు అనేసి తప్పుడుగా సమాచారం కంప్లైంట్ అంటే ఎదుటివాడికి తన గురించి తాను మంచిగా చెప్పుకోలేడు కాబట్టి ఎదుటివాడిపైన నిందలు వేయడానికి ఈ గ్రావెల్ మాఫియా సిద్ధమైంది అంటే గుడ్డ కాల్చి ముఖాన్ని వేసినప్పుడు వాడు ఎలాగా తుడుచుకుంటారు కదా అనేసి మళ్ళీ ఈ గ్రావెల్ మాఫియా ఏం చేస్తున్నారంటే వీటికి సంబంధించి ఇతర గూడూరు చిలకూరు మండలాల్లో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ మైనింగ్ను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ను అడ్డుకోవాలంటూ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ వెంగటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పంటా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతోందని అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను కూడా దౌర్జన్యంగా తీసుకుని సిలికా గ్రావెల్ తెల్లరాయి మైనింగ్ నిర్వహిస్తున్నారని వీటిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలాల్లో అక్రమంగా జరుగుతున్నటువంటి సిలికా మైనింగ్ గురించి ఆగస్టు నెల 16వ తేదీన చిల్లకూరు మండల తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఆగస్టు 30వ తేదీన ఏడి మైన్స్ మినరల్స్ అండ్ జియాలజీ వారి ఆఫీసు చిల్లకూరు బైపాస్ నందు ఆఫీసు ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్రమంగా జరుగుతున్నటువంటి సిలికా మైన్లను వెంటనే ఆపాలని ఒక చోట పర్మిషన్ తీసుకొని మరో చోట మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మేము ఎంత మాత్రం సమంజసం కాదు, దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గం, ఇది దుశ్చర్య అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను భావిస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీలు కానీ పన్నులు కానీ ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఏడి మైన్స్ మినరల్స్ ఏడి గారు పర్మిషన్ ఇచ్చుంటే పర్మిషన్ ఒక దగ్గర మట్టి ఎత్తేది ఒక దగ్గర చేస్తున్నారు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంటుతో కలిసి మైన్స్ అండ్ మినరల్స్ వాళ్ళు కూడా విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి గత 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వివిధ రూపాల్లో వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుంచి మైన్స్లో వర్క్ చేస్తున్న కార్మికులకు ఈరోజు కూడా 86 మైన్స్ ఉన్నా కానీ ఒక్క మైన్ దగ్గర కూడా
ఈ కార్యక్రమంలో నాయకులు పొల చంద్రశేఖర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మూఢ నమ్మకాలపై ప్రచారం మాత్రమే కాకుండా గూడూరు జన విజ్ఞాన వేదిక అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని జేవీవి సభ్యులుగా ఉండడం మాకెంతో గర్వకారణంగా ఉందని జేవీవి పట్టణ శాఖ అధ్యక్షుడు వేగూరు రాజన్ ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవి ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం జరిగింది. గర్భవతులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేవీవి అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యా వైద్య రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గత 9 సంవత్సరాలుగా ప్రతి నెల గర్భవతులకు పౌష్టికాహారం అందిస్తున్నామని వివరించారు. జేవీవి ఆధ్వర్యంలో 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాం. ఈ కార్యక్రమం చేసేదానికి హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా మాకు ఎంతో సహకారాన్ని అందించారు. స్టాఫ్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేవీవి తరఫున ప్రతి మనిషి పుట్టడం చావడం అనేది అందరికీ జరిగేటువంటిదే. ఈ పుట్టుక చావు మధ్యలో మన జీవితం ఎలా గడిచింది, మనం ఎంతమందిని ఆనందింపజేసాం, మనల్ని ఎంతమంది మనం లేనప్పుడు వీళ్ళు మంచివాళ్ళు మంచి కార్యక్రమాలు చేశారు అనిపించుకున్నాం అనుకున్నప్పుడు ఒక జేవీవి లాంటి మంచి సంస్థలో మేము పనిచేసామని చాలా ఆనందపడక తప్పదు. ఆ జేవీవి ద్వారా ఎంతోమందికి సహాయం చేసే అవకాశం మంచి సభ్యుల ద్వారా మాకు రావటం, దాంట్లో గుర్రం విజయబాబు లాంటి వ్యక్తులు మా జేవీవిలో ఉండటం, ఈరోజు ఈ మంత్ స్పాన్సర్ వారే చేస్తూ మంచి పోషకాహారం ఇవ్వాలని ఇంట్లో వారే సొంతంగా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రతి నెల 9వ తేదీ అంటే మాకు గుర్తుకొచ్చేసేది మర్చిపోలేనటువంటి రోజు 9వ తేదీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మంచి సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడం అనేటువంటిదే. ఇది ఇప్పుడే మా చంద్రనాయుడు గారు చెప్పారు, 9 సంవత్సరాలు పూర్తయిపోయి దశాబ్ది 10వ సంవత్సరంలో కాలు పెడుతున్నాం. చాలా సంతోషము, ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా ఏ బ్రేక్ లేకుండా ఎవరు డొనేషన్ లేకుండా మాకు మేమే మా వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి నెల జాతృత్వంతో ఈ కార్యక్రమం జరిగిపోతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యమే బిడ్డ ఆరోగ్యము. సో మీరు సరిగ్గా లేకపోతే బిడ్డలో అనేక లోపాలు ఉంటాయి. తర్వాత అలాంటి బిడ్డని వేసుకొని మీరు కొన్ని సంవత్సరాలు ఊరేగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడే మీరు కళ్ళు తెరిచి జాగ్రత్తగా పరీక్షలన్నీ చేయించుకొని హాస్పిటల్కి వచ్చి మంచి ఆహారం చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా పరీక్షలు. సో ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీరు సుఖంగా ఉంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా మీకు ఏంటంటే మీకు తెలియపరచడానికే ఈ ఆహారం కూడా ఇవ్వడం. ఈరోజు మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకుంటే మీకు మంచిదని జన విజ్ఞాన వేదిక తయారు చేసుకోవాలి మనం. అందుకోసం మీరు బ్లడ్ పెట్టించుకోని అంటే బ్లడ్ పెడతామంటే ఇనరు, ఐరన్ సుక్రోజ్ అంటే భయపడతా, దానికి భయపడక్కర్లేదు. మా పర్యవేక్షణలు పెడతాము, జాగ్రత్తగా చూపించుకోవాలి. తర్వాత మీకు అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా మీరే తీసుకుంటే మీకు బాగుంటుంది. అక్కడ మీకు ఇచ్చేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు: ఉదయాన్నే పాలు, మధ్యాహ్నంగా గుడ్డు ఆకుర, సాయంత్రంగా పండ్లు, ఒక వేరుశనగ ముద్ద, ఖర్జూరము, బాదము, డ్రై ఫ్రూట్స్. అంటే మీరు అంగన్వాడీలో ఇవన్నీ ఇస్తున్నారు, అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మీరు తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను సూచిస్తున్నాను. తర్వాత ఈ అంగన్వాడీలకి ఆశా వర్కర్స్కి మీకు మేము కోరుకునేది ఏంటంటే మీరు ఇంటికి పోయినప్పుడు వాళ్ళ దగ్గర 4 కంపల్సరీగా ఉండాలి. ఎంసీపీ కార్డు మీరు ఇచ్చే. ఈ కార్యక్రమంలో విజయబాబు, బాలకృష్ణరాజు, పురుషోత్తం, వరప్రసాద్, డాక్టర్ రాజా తదితరులు పాల్గొన్నారు. గర్భవతులకు ప్రతి నెల పౌష్టికాహారం అందించడం అభినందనీయమని వైద్యాధికారిని డాక్టర్ శ్రీపావుని తెలిపారు. చిలకూరు మండలంలోని చింతవరంలో ఏర్పాటై ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటై ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు వైద్యాధికారులు పాల్ జాన్సన్, శ్రీపావుని పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీపావుని మాట్లాడుతూ ప్రతి నెల గర్భవతులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. గర్భవతులు వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వివరించారు. మాతృవందన యోజన కింద చింతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి గర్భవతికి హెచ్బి చూడడము, అన్ని రకాల పరీక్షలు, 14 రకాల పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నాము.
అదే విధంగా పోయిన ప్రధానమంత్రి పోయిన నెల ఇదే రోజు రాజమనేని రామనాయుడు ట్రస్ట్ ద్వారా ప్రతి గర్భవతికి ఆహారం అందించడం జరిగింది. ఈరోజు కూడా ఆహారం అందించారు మాకు పిఎస్సి తరఫున, అదేవిధంగా మా పిఎస్సి స్టాఫ్ తరఫున పిచ్చినాయుడు గారికి మేము ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల మంచి ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక సంకల్పాన్ని మేము వచ్చాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్లకి, హాస్పిటల్ సిబ్బందికి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రాంతంలో మహోన్నతమైన సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. నిత్య అన్నదానం మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు ఒక 60-70 మంది పేషెంట్ హెల్పర్స్కి నిత్యం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చదువుకొని వాళ్ళు ఆర్థికంగా కొంత భరోసాతో పై చదువులకు వెళ్ళలేనటువంటి ఉన్నత విద్యార్థులకి మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఉన్నత చదువుల వైపు పైన పెట్టేసేటువంటి ఒక మంచి అవకాశాన్ని కూడా మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ చేపట్టి ఈ మండలంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో పలు సేవ కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మన చిత్తవరం ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పిచ్చయ్య నాయుడు, సభ్యులు బాబు, భాస్కర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ క్లబ్ వేస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేతిలో భాగంగా నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా తాళ్ళూరు సిద్ధయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు తాళ్ళూరు శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత 3 ఏళ్ల నుండి రోటరీ చేయుత ద్వారా దాతల సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శివప్రసాద్, ధనంజయ రెడ్డి, ఎస్ఎల్ఎన్ బాబు, బలరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని తాళ్ళూరు సత్తయ్య గారి జ్ఞాపకార్థం వారిని అబ్బాయి తాళ్ళూరు శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమానికి తాతగా వ్యవహరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోటరీ చేయుత అనే ప్రోగ్రాం గత 3 సంవత్సరాల నుంచి విజయంగా జరుగుతూ ఉంది. దీనికి కారణం కూడా మన తాళ్ళూరు శ్రీనివాసులు గారు. వారు కరోనా టైంలో ఈ కార్యక్రమం బాగుంటుంది, చాలామందికి అవసరం కూడా ఈ కార్యక్రమం అని చెప్పేసి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మా తాళ్ళూరు శ్రీనివాసు గారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్లో రోటరీ చేయుత అనే కార్యక్రమం జరుగుతుంది. దీనికి స్పాన్సర్గా తాళ్ళూరు సిద్ధయ్య గారు, జ్ఞాపకార్థం వారి కుమారుడు తాళ్ళూరు శ్రీనివాసు గారు ఈ కార్యక్రమానికి, రోటరీ చేయుత కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి రోటరీ ఎస్కార్ట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ సనత్ చెప్పినట్టు ఇది గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒక పర్మనెంట్ ప్రోగ్రామ్ చేయుత అనేది, అది చాలా సంతోషమైన విషయం. అంటే రోటరీ ఎస్ క్లబ్లో పర్మనెంట్ ప్రోగ్రామ్ లేవు ఇప్పుడుదాకా, అది మన తాళ్ళూరు సేరయ్య గారే ఏర్పాటు చేయడం ఒక సంతోషమైన విషయం. అదేవిధంగా వాటి ముందు విడవలు పోయాయి, అందువల్ల వచ్చే దాఖలు కూడా అంటే ముందుకు రాకుండా కొన్ని అవన్నీ రద్దు చేసి సరిపోతుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం వీడు అనవసరం అని చెప్పని అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ప్రెసిడెంట్కి ఎక్కడ 3 సంవత్సరం జరిగింది. ఇంకా నేను ఎక్కిన తర్వాత ఒక పర్మనెంట్ ప్రోగ్రామ్ కూడా రోటరీకి లేనప్పుడు ఆ రోజు మా సీనియర్ రోటరీన్స్ గోపాలని తిరిగి ఇంకా తదితరులందరూ కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక లబ్బులు ఏ కార్యక్రమం లేకపోతే మాత్రం ఏదైనా మిగతా ఆలోచించుకోవాలని చెప్పని ఆ రోజు నేను ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాళ్ళందరూ నాకు సజెషన్ చేయడం, నేను ఏం చేయాలని ఆలోచించిన వారం రోజులు ఆలోచించిన తర్వాత నాకు ఈ ఒక నూతన ఆలోచన అంటే ఏంటంటే గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తున్నాయి అందరికీ, కానీ కొంతమంది కొన్ని కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేషన్ కార్డులు అయితే రకరకాల కారణాలతో కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు ముసలిలు ఉండేవాళ్ళు, ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా కొంతమందికి అందడం లేదు, పథకాలు అందడం లేదు. అలాంటి వారిని ఎంతమంది ఉన్నారో కనీసం అందరికీ లేకపోతున్నారో 10-20 మంది కన్నా ఇవ్వగలిగితే
ఎలాంటి ఆధారం లేకుండా నిజాయితీని నిర్బంధించి నెల రోజులు కావస్తోందని, చంద్రబాబు అభివృద్ధికి చిరునామా అని వెంకటాచలం మండల టీడీపీ అధ్యక్షుడు రాజాయాదవ్ తెలిపారు. వెంకటాచలంలో నేను సైతం బాబు కోసం కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొని సంతకాలు చేశారు. అనంతరం రాజాయాదవ్ మాట్లాడుతూ సైకో ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వివరించారు. ఒక ఆధారం కూడా లేకుండా ఒక నిజాయితీని నిర్బంధించి ఈరోజుకి 31 రోజులైంది. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సైకో ముఖ్యమంత్రి ఈ వైసీపీ పార్టీ. మేము ఒకటే చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు అధికార అంధకారాన్ని చీల్చుకొని కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి ఆధారాలు లేకుండా రకరకాల కేసులను పెట్టి ఈ సైకో ముఖ్యమంత్రి స్థాయి నుండి స్థానిక శాసనసభ్యుల వరకు గ్రామ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ అంటే భయపడి వాళ్ళకి ఒండ్లు ఎన్నిలో ఉనికి పుట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కాడి నుంచి చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేపట్టారు. కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షల్లో విరివిగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గేదె మెడలో వాల్ పోస్టర్ కట్టి, అమ్మ గేదె తల్లి నువ్వైనా చెప్పమ్మా, జగన్ రెడ్డికి ఎలా పరిపాలించాలో అంటూ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారిని 31 రోజులుగా రిమాండ్. ఈరోజు ఏ తప్పు చేయకపోయినా 31 రోజులుగా జైల్లో ఉన్నాడు మా ప్రీతమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసి 47 కేసుల్లో ముద్దాయిగుండి 47 లక్షల కోట్లు బ్యాంకు ధర లావాదేవీలు దొబ్బేసి భారతదేశంలో బెయిల్ మీద మోడీ కాళ్ళు పట్టుకొని ఒకే ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు ముఖ్యమంత్రిగా, ఆయనే దుండ్రపోత జగన్మోహన్. అందుకని ఆయన చెల్లెలు చెప్పినా వినడు, అమ్మ చెప్పినా వినడు, ప్రజలు చెప్పినా వినడు, లాస్ట్కి పాలిచ్చేటటువంటి గేదె తల్లిలు తన బిడ్డకి ఆకలైతే అంబాని అరిసి ఆ బిడ్డకు పాలిస్తుంది. 10 మంది చిన్న బిడ్డలు రక్షిస్తుంది పాలిచ్చి. మరి ఆ తల్లినే కోరాం, గేదె తల్లిని, నువ్వు మేలమ్మా, నీకు కూడా పసిగడ్డి లేకుండా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, మొత్తం తినేసాడు నీకు, నువ్వు తినాల్సి తిండి కూడా తినేసాడు, నువ్వన్నా కొంత తిని. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు, సిబ్బంది గర్భవతులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్, పిహెచ్ఎన్ పుష్పమ్మ, సిహెచ్ఓ సొరకాయల శెట్టి, సూపర్వైజర్ పద్మమ్మ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని దర్గా వీధి ప్రాంతంలో ఉన్న సబ్ పోస్టాఫీసును మరమ్మతులు చేసి నూతన భవనంలోకి మార్చారు. ఈ పోస్టాఫీసును తపాలా కార్యాలయ ఏఎస్పీ మణిగంధన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దల భాష, ఎస్పీఎస్ సుధీర్ బాబు, పెన్షనర్స్ కార్యదర్శి సుధాకర్, ఎన్ఎఫ్పిఈ అధ్యక్షుడు గోవింద నాయక్, పోస్ట్ మాస్టర్ సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తాను.
గూడు ఈస్ట్ పోస్ట్ ఆఫీస్ ఈరోజు కొత్త బిల్డింగ్ జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ ఒక చాలా 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 విధంగా అన్ని ఒక అన్ని డిపార్ట్మెంట్లో అన్ని స్కీమ్స్ పరంగా కూడా ఇక్కడ మనం ఇస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు అక్టోబర్ 9 నుంచి 15 దాకా నేషనల్ పోస్టల్ వీక్ జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా అక్టోబర్ 9 తేదీ వరల్డ్ పోస్టల్ డే. వరల్డ్ పోస్టల్ డే రోజున మన గూడు ఈస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆనందంగా ఉంది. ఈ పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ మాస్టర్గా రాజు గారు ఉన్నారు. సో అతను కూడా ఆదివర్శిని తెలుపుకుంటూ ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో సరిస్తున్నందుకు కూడా. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఆర్ఎస్కే సద్దాం హుస్సేన్ జన్మదినం సందర్భంగా గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాళేశ అమరయ్య నాయుడు, ఆదిల్ అహ్మద్, జన్నత్ హుస్సేన్, షాహిద్, సమీర్, కలీం, జావీద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు యువత మైనార్టీ యువ నాయకుడు, తెలుగు యువత గూడూరు పట్టణ ఉపాధ్యక్షుడు ఆర్ఎస్కే సద్దాం హుస్సేన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద ఉన్న పేషెంట్లందరికీ ఈరోజు బ్రెడ్లు, ఫుళ్ళు, పలహారాలు అందజేయడం జరిగింది. ఈరోజు ఈ సద్దాం హుస్సేన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సద్దాం నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సద్దాంకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. రకరకాలైన ఫంక్షన్లు చేసుకుంటూ డబ్బును వృధా చేస్తూ రకరకాలైన కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఈరోజు సద్దాం హుస్సేన్కి మంచి మనసు కలిగి అల్లా ఆయనకి దీవెనతో ఈరోజు గర్భిణీ స్త్రీలకి, పసిపిల్లలకి, తల్లులకి వాళ్ళకి బ్రెడ్ చీనీలు అదేమంటే అరటి పుళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే యువకులు అందరూ కూడా చాలామంది డబ్బు గల్లోళ్ళు కూడా చాలామంది ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు కూడా ఇంకా కొరతగానే ఉంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి ఆరోగ్యకరమైన విటమిన్స్ కావాలి. అలాంటి సందర్భాల్లో ఇక్కడ ఏంటంటే ఆ రకమైన వస్తువులు ఇవ్వడం అనేది చాలా గొప్ప. కాబట్టి చిన్నపిల్లోడైనా అబ్బాయికి అంత మంచి మనస్తత్వం కలగడం అంటే అల్లా ఆయనకి ఇచ్చిన వరం. కాబట్టి ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. మనస్తత్వం ఎటువంటిది అంటే ఒక మాటలో చెప్పాలంటే, అన్న మీ పుట్టినరోజు వస్తూ ఉంది, ఏదైనా మన మసీదు నుంచి మన బీసీసీఎల్ నుంచి ఏమైనా చేద్దాము, ముందుకు వస్తానంటే వృధా ఖర్చులు చేయబాకండి. ఎవరికైనా ఏదైనా మనం పంచి పెట్టాలంటే ఒక రూపాయి ఉపయోగించేటటువంటి పనులే చేయాలా. ఇదే మా గురువు గారు అయినటువంటి సునీల్ అన్న మాకు చెప్పేది. ఇలాంటి పనులకే నేను ప్రోత్సహిస్తాను, ఇలాంటి ప్రోగ్రామ్లు ఏమైనా ఉంటే చేయండి అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు, ఆయన సంతోషం మేరకు మేము ఈరోజు అతి ముఖ్యంగా ఒక గర్భిణీ స్త్రీకి కావాల్సినటువంటి ఏదైనా రేషన్ వస్తువుల సరఫరాలో ఇబ్బందులు పడుతున్నామని, అలాగే మా సమస్యలు పరిష్కరించాలని ఎండియు అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. మనుగోలులోని రెవెన్యూ కార్యాలయంలో వారు తహసీల్దార్ శివకృష్ణయ్యకు వినతి పత్రం అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం వద్ద అసోసియేషన్ ప్రతినిధులు శివరాం తదితరులు సమస్యలపై స్పందించారు. ఈ కార్యక్రమంలో గుంజి రమేష్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలా రేషన్ ఎండి ఆపరేటర్స్ మొత్తం 8 మంది ఉన్నాము. మేము ఈ 2 సంవత్సరంలో రేషను ప్రజలకు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ పరంగా అన్ని విధాలు మేము టయానికి పంపిణీ చేస్తూ ఉన్నాము. గత 4 నెలల నుంచి 7.9.1 వర్షం వచ్చినప్పటి నుంచి సర్వరు సక్రంగా అందక మేము 10 రోజులు ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ 20వ తారీఖు కూడా మాకు అందటం లేదు. దీనివల్ల ఏంటంటే మేము ఖర్చులు మా ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చే శాలరీ మాకు సరిపోవటం లేదు. ఈ వర్షం వల్ల ఏంటంటే ప్రజలు బాగా సర్వర్ లేట్ అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రజలు మమ్మల్ని కూడా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. లేట్ అయిన దానివల్ల ఈ సర్వర్ వచ్చేంతవరకు మేము పూర్తి స్థాయిలో సర్వర్ వచ్చేంతవరకు దీన్ని రేషను తాత్కాలికంగా ఆపుతున్నాము. రెండోది వచ్చి గవర్నమెంట్ వారు గత 6 నెలల నుంచి పేపర్ రూల్స్ కూడా ఇవ్వటం లేదు. డీలర్లు నడుతుంటే కూడా డీలర్లు మాకేం సంబంధం లేదనే ఒక నెపంతో వాళ్ళు తప్పించుకుంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలు నుండి విడుదల కావాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకాంక్షించారు. గూడూరు పట్టణ శివార్లో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో నాయకులు టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు నరసింహనాయుడు, పాసం సురేష్ కుమార్, రమేష్ నాయుడు, రావూరు శ్రీనివాసులు, పెంచల ప్రసాద్, సుధీర్ శ్రీనివాసులు, సారథి కుమార్, సురేష్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ముక్కు తీర్చుకునేదానికి వచ్చాం. తాళమ్మ తల్లి దయవల్ల ఎలాంటి కేసులు లేకుండా చంద్రబాబు నాయుడు గూడూరు తాళమ్మ తల్లి దయవల్ల అన్ని విధాల ఏ కేసు లేకుండా సెంట్రల్ జైలు నుండి రాజమండ్రి జైలు నుండి ఏ కోర్టు అయినా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కేసులు లేకుండా విడుదలై సుఖంగా ఇంటికి రావాలని సంతోషంగా కోర్టులో సుప్రీంకోర్టులో కేసుకి బెయిల్కి అలాగే సుప్రీంకోర్టులో కేసే లేకుండా ఆయన తప్పే చేయలేదనని దానికి దాని మీద ఈరోజు రెండు కేసులు ఈరోజు రెండు కోర్టులలో విచారణకు వచ్చింది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆ విషయం ప్రపంచ దేశాలందరూ మన తెలుగు ప్రజలందరూ చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు. ఆయన్ని ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన తర్వాత దాంట్లో మేము ట్రైనింగ్ పొంది ఈరోజు మేము ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ జాబులు చేసుకుంటూ మా ఫ్యామిలీస్ని మేము హ్యాపీగా చూసుకుంటూ లగ్జరీగా లైఫ్ అనుభవిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన దానివల్లేనని ఈరోజు దేశాల్లో ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ బయట వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా బయట వచ్చి నిరసన కార్యక్రమాలను తెలియజేస్తున్నారు. ఆయన స్కిల్ డెవలప్మెంట్లో 300 చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో లోపల పెట్టడం జరిగింది. ఆ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మాకు నచ్చిన దేవుడి కాడ పోయి పలటంకాలు కొట్టి బెయిల్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జైతి. ఈరోజు మన గూడూరు టౌన్లో మన గ్రామదేవత సునీల్ గ్రామదేవత తాళమ్మకి తల్లికి మేము 100 టెంకాయ జరగటం జరిగింది. ఈ మన గూడూరు టౌను సునీల్ కుమార్ బాబాయ్ ఇన్ఛార్జి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన బయట తొందరగా బయటికి రావాలని మేమందరం కోరుకుంటూ ఈ పూజలు ఇన్ని జరిగిపోవడం జరుగుతుంది. గూడూరు గ్రామీణ మండలంలోని పారిచర్లో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటాసంభవ భద్రకాళీ ధవ. జయ జయ మహారుద్ర వీరభద్ర భవ జటాసంభవ భద్రకాళీ ధవ. జయ జయ మహారుద్ర వీరభద్ర. సాకార శూల ఉగ్ర బీభత్స గణపాల రణధీరా. తాండవ శివ క్రోధ సాకార శూల ఉగ్ర బీభత్స గణపాల రణధీరా. హరుని మనసెరిగి నడిచే భద్రవీర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైకాపా ప్రతినిధుల సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
సిలికా గ్రావెల్ తెల్లరాయి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో బాధితుల నుండి వినతులు స్వీకరించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. దాతల చేయూత అభినందనీయం. గూడూరు చిలకూరు ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేసిన జేవీవి రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. వైభవంగా భీమేశ్వరుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు. గూడూరు మండలంలోని పాలిచెల్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.